शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्शनकालभैरवाय नमो नमः ॐ सम्मोहनकालभैरवाय नमो नमः प्रथमं शैलपुत्री द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टिका कूष्माण्डेति चतुर्थं पञ्चमं स्कन्धमातेषु सप्तमं कात्यायन च सप्तमं कालरात्रि अष्टमं महागौरी నమోం సిద్ధిరాత్రి శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్తుతే మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరిమణుల అందరికీ కూడా విజయదశమి పండగ శుభాకాంక్షలు అందరినీ అమ్మలను గన్న అమ్మ చల్లగా చూడాలని ప్రకృతితో మమేకమైనటువంటి మానవ జీవితంలో అందరికీ ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుందాం వేడుకుందాం పదహారో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ముందస్తుగా పదహారో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు రాహుల సంచార స్థితి సింహరాశిలో శుక్ర సంచార స్థితి కన్యరాశిలో రవిబుధ సంచార స్థితి తులారాశిలో కుజుడు కేతు సంచార స్థితి కుంభరాశిలో కేతు సంచార స్థితితో ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పద్దెనిమిదవ తారీఖున రవి తులారాశిలోకి సంచార స్థితి పంతొమ్మిదవ తారీఖున బుధుడు తులారాశిలోకి సంచార స్థితితో అక్కడే ఉండబడినటువంటి రెండు గ్రహాలు మరియు కొత్తగా వచ్చిన రెండు గ్రహాలు చతుర్గ్రహ కూటమి తులారాశిలో సంచార స్థితి జరుగుతున్నాయని చెప్పి గమనించాలి సింహరాశి జాతకులు ఈ విజయదశమి సందర్భంగా ఎలాంటి విధి విధాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం సింహరాశిలో ఈ నక్షత్రాలు వస్తానక నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒక పాదం కలిపితే సింహరాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరలో సరిపరచం చేద్దాం మా మీ ము టీ టు టే అక్షరాల వరదలు సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి వీరికి ఈ విజయదశమి సందర్భంగా దుర్గా శరణ మహోత్సవ కార్యక్రమంలో గోధుమ రవ్వతో కూడుకున్నటువంటి ఆహారాన్ని అమ్మవారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ప్రభుత్వాల నుండి వచ్చేటువంటి పోలీస్ శాఖ రక్షణ శాఖ న్యాయశాఖలో ఉండబడినటువంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి రాశిలోనే శుక్రుడు సంచారం చేయడం వలన నూతనమైన వాహనాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు కొనుగోలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి మీరు గమనించాలి తృతీయ స్థానంలో చతుర్గ్రహ కూటమి రవి కుజ బుధ కేతు సంచార స్థితి ఉండడం వలన అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో పై ఉద్యోగస్తులతో సహ ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో ఎన్నో రకాలుగా సమన్వయం చాలా అవసరం ఏదైనా సవివరంగా సంపూర్ణంగా తెలిసినప్పుడు మాత్రమే వారితో చర్చించే ప్రయత్నం చేయండి లేకపోతే మౌనంగా కాలాన్ని ఎలాదీయండి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి లేకపోతే కాలం బాగున్నప్పుడు మీ మాట చెల్లుతుంది గ్రహాలు అనుకూలంగా లేనటువంటి కాల సమయం భవిష్యత్తులో రాబోతుంది అలాంటి కాల సమయంలో ఈరోజు మాట్లాడినటువంటి మాటలు అవి కూడా ఆ రోజు మీరు ఆరోగ్యం మాట్లాడితే గుమ్మడికాయంత రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఆ రోజు మనం తట్టుకోలేము కనుక బాగున్నప్పుడే జాగ్రత్తగా భద్రపరచుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి సప్తమంలో శనచర స్వామి వారు స్వక్షత్రకంగా ఉంటూ వక్రీకరిస్తూ ప్రయాణము చేయడం వలన దూరవాయు జల ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం ప్రేమికుల మధ్య అనుబంధం అవసరం భార్యాభర్తల మధ్య స్నేహపూర్గన వాతావరణం అవసరం చెప్పి గుర్తుపెట్టుకోవాలి చిన్న చిన్న విషయాలకు దయచేసి తగాదాలకు వెళ్ళొద్దు ఒకరినొకరు మౌనంగా ఉంటూ ప్రేమానురాగాలుగాను పంచుకుంటూ గృహంలో ఉండబడిన చిన్న చిన్న సమస్యలని జ్ఞానం చేత సలహాల చేత వాటిని చిక్కుముడిని విడినట్లయితే గృహమే కదా స్వర్గసీమ ఉంటుంది లేకపోతే భార్యాభర్తల మధ్య విభేదాలు పోలీస్ స్టేషన్లు గొడవలు కోర్టు సమస్యలు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో గురురాహుల సంచార స్థితి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ నమ్మకం అవసరం ప్రేమ లేని చోట అపనమ్మకం అపార్థాలకు దారితీసి పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ప్రధానంగా పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు భార్యాభర్తలు ప్రేమికులు ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి మీరు గమనించాలి ప్రభుత్వ ఉద్యోగస్తులు స్వయం వృత్తులు సేవారంగాల వాళ్ళు వ్యవసాయ సోదరి సోదరిమణులు మణులు సొంత వృత్తులు చేసుకునేవారు జాగ్రత్తలు చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మీరు వాడుతున్నటువంటి మొబైల్ నెంబర్లను కానీ అలాగనే కార్ల నెంబర్లు కానీ ఆరు తొమ్మిది వచ్చేలాగా చూసుకోండి ఇవి కాక వేరే నెంబర్లో ఉన్నట్లయితే రాబోయే కాలంలో వాటిని మార్చుకునే ప్రయత్నం చేయండి అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి పదహారో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పదహైదో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు దుర్గా శరణవరాత్ర మహోత్సవ శుభాకాంక్షలు ఇరవయో తారీఖున షష్ఠీ శుక్రవారం మూలా నక్షత్ర సందర్భంగా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడము అలాగ చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులందరూ అందరూ కూడా అమ్మవారి పూజలో పాల్గొనడం వల్ల విద్యా వినయ సంపన్నం విద్య ద్వారా వినయం వినయం ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా సత్ప్రవర్తన కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార సకల రంగ కార్యక్రమాల్లో అమ్మవారి యొక్క ఆస్తి చేత ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని చెప్పి గమనించాలి అలాగనే మనకు ఇరవై ఒకటో తారీఖున అష్టమి ఆదివారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా మన వాహనాలు ఆయుధ పూజ గృహంలో అనేకమైనటువంటి కాలభైరవ కార్యక్రమాలు దుర్గాశ్రమ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అమ్మవారి యొక్క ఆశీస్సులు కలిగి యంత్ర ఆయుధ దేవతల యొక్క ఆశీస్సులు కలిగి మనము మన కుటుంబము అంతా పరిపూర్ణమైనటువంటి నిండు నూరేళ్ళ ఆయుర ఆరోగ్యాల చేత ఆయుధ దేవతో దేవతతో రక్షించబడుతుందని చెప్పి గమనించగలగాలి ఇరవై నాలుగో తారీఖున విజయదశమి అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా మనం దర్శనం చేసుకుంటాం సాయం సంధ్యాకాల సమయంలో గృహంలో కానీ మనం పూజా మందిరాలలో కానీ అమ్మవారి దేవాలయంలో కానీ జమి వృక్ష దేవతను ఏర్పాటు చేసుకుంటారు మనకు నక్షత్రాలు ఇరవై ఏడు కనుక ఆ వీలైనంత వరకు ఆ వృక్షదేవత దగ్గర ఇరవై ఏడు చేసి ఒక తెల్లటి పేపరు పైన ఎర్రటి పెన్ను చేత ఒకవైపు కోరికలు మరొక వైపు ఈ యొక్క మంత్రాన్ని వ్రాసి వృక్షదేవత దగ్గర పసుపు కుంకుమ గంధము అక్షంతలతో యాశక్తిగా గోత్రనామాలు చెప్పుకొని అర్చన చేసుకుని అక్కడ పెట్టినట్లయితే అమ్మవారి యొక్క ఆశీస్సులు కలిగి ఏడాది తిరిగే లోపల అద్భుతమైన ఫలితం మనకు కలుగుతుందని చెప్పి గమనించాలి ఆ యొక్క మంత్రం ఏమిటో ఒకసారి చెప్పుకుందాం ఓ శమీ శమైతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం శ్రీ అపరాజితా దేవ్యై శరణు శరణు రక్ష రక్ష అనే మంత్రాన్ని ఉచ్చరింపచేయడము అనే మంత్రాన్ని పేపర్ మీద వ్రాసి అమ్మవారి దగ్గర పెట్టి భక్తి శ్రద్ధల చేత నమస్కారం చేసుకున్నట్లయితే మనకు మన కుటుంబానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి ఇంకను ఈ యొక్క అక్టోబర్ నెలలో పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఏమి చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను స్వర్ణాకరిషణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది యొక్క పాత్ర కంచు పాత్ర మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో ఇందులో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది మనము ప్రతిరోజు అందరం ఇంట్లో పెట్టుకొని ఉదయం సాయం సంధ్యాకాల సమయంలో పూజామందిరంలో ధూపదీప నైవేద్యాలు వెలిగించుకున్న తర్వాత ఒక్కసారిగా మనసులో ఓం కాళభైరవ యనమ అనే మంత్రాన్ని చెప్పుకొని ఈ కరసహాయం చేత ఇలా చిన్నగా శబ్దాన్ని చేసి మనసులో మన కోరికలు కోరుకుంటూ ఇలా పన్నెండు సార్లు లేక ఐదు సార్లు లేక తొమ్మిది సార్లు ఇలా తిప్పినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క శబ్ద తరంగాలను గృహంలో మనం సృష్టించడం వలన శబ్దము ద్వారా మానవుని యొక్క శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింపచేయడము కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవ స్వామి వారికి ఉంటుంది కనుక ఉదయం మధ్యాహ్నం సాయం సంధ్య నిషారాత్రి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఏకైక భగవంతుడే కాలభైరస్వామి వారు కాలభైరవ స్వామికి స్మరణ ఈ యొక్క పాత్రను గృహంలో ఉంచుకోవడం వలన ఇంట్లో ఉండబడే నరదృష్టి తొలగిపోయి శత్రుపీడలు తొలగిపోయి మనకు తాంత్రిక ప్రయోగాలు ఏమైనా జరిగినట్లయితే కూడా వాటిని నివారించడం కలుగుతుంది కనుక ఈ పాత్రతో పాటి మీకు స్వామి యొక్క విగ్రహము స్వామి యొక్క డాలరు కాళభైరస్వామి యొక్క కంకణము కాలికీ చేకి కట్టుకోవడానికి ఈ నరదృశ్యుని నివారించేటువంటి నల్లటి తాళ్ళు వాటితో ఇంటి పాటి ఇంటి బయట కట్టుకోవడానికి కాళభైరవ సౌభాగ్య ఉట్టిని ఏర్పాటు చేస్తూ మీ పేరుపైన కాళభైరవ స్వామికి హోమం చేయించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది కనుక ఎంటింటా కాళభైరవం అనే కార్యక్రమంలో మనమందరం కూడా స్వామిని స్మరణ చేద్దాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదామని చెప్పి అందరికీ చిన్న విన్నపం కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి ఈ యొక్క అక్షయ పాత్రను పొందగలరు అనేటువంటి చిన్న మనవి అలాగనే మనం వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామా మీరు పుట్టి మీ యొక్క పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టినటువంటి సమయాన్ని వ్రాసి వాట్సప్లో పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు తెలియజేయడం జరుగుతుంది ఆ జన్మాంతం వరకు కూడా మీకు ఈ యొక్క గ్రహ గమనాలను వివరించడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని గ్రహ గమనాలని తెలియజేస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది ఆధ్యాత్మిక సలహాలు మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించినట్లయితే మీకు సంపూర్ణంగా జాతకాన్ని తెలియచేస్తూ మీకు జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలను తొలగిస్తూ అద్భుతమైన విజయానికి స్వాగతం పలడానికి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అలాగనే మనము గర్భవతులందరూ కూడా తల్లిదండ్రులు మాకు పుట్టబోయేటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ నక్షత్రంలో పుడితే ఏ తిథుల్లో పుడితే ఏ లగ్నంలో పుడితే వారికి భవిష్యత్తు బాగుంటుందో అని చెప్పి అందరూ తల్లిదండ్రులు ఆలోచన చేస్తూ ఉంటారు హాస్పిటల్లో డాక్టర్లు కూడా మీకు పలానా రోజు నుంచి పలానా వరకు అమ్మాయి డెలివరీకి సమయం ఉన్నది మీరు మంచి ముహూర్తం తెచ్చుకోండి అని చెప్పి చెప్తుంటారు అలాగే మీ పుట్టబోయే పిల్లలు జాతకులు కాగలగాలి జాతకంలో కుజదోషము సర్పదోషము నాగదోషం లేకుండా ఎలాంటి ముహూర్తాలలో వారికి సిజరిన్ ముహూర్తాలు కానీ నార్మల్ డెలివరీ ముహూర్తాలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటుంది కనుక మన యొక్క దేవాలయంలో ఈ ముహూర్తాలు పెట్టడం చాలా ప్రత్యేకత ఉంటుంది మీ పిల్లలు ఉజ్వల భవిష్యత్తుతో నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలతో జన్మించాలి అన్నప్పుడు వారికి మన యొక్క దేవాలయంలో మంచి శుభముహూర్తాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే జాతక పరిశీలపలలో వివాహ పంతనం నూతనంగా వధువరులకు వివాహం చేసుకోబోయే కాల సమయంలో వారికి గణాలు గుణాలు వారి యొక్క జాతకంలో కుజదోషం కానీ లేకుంటే సంతానానికి సంబంధించిన ఆయుషు సంబంధించినవి ఎలాంటివి ఉన్నాయి వీరిని వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా అని చెప్పి జాతక పరిశీలన వివాహ ముహూర్తాలు ఒక దేవాలయంలో చాలా ప్రత్యేకత గతంలో వివాహమైన దంపతులు సంతానం లేకపోవడం ధనం లేకపోవడం కోర్టు సమస్యలు అనేక సమస్యలతో బాధపడుతూ ఎక్కువ శాతంగా ఈ మధ్యకాలంలో ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా విడివిడిగా జీవితాన్ని పొందుతున్నారు అలా కాకుండా వివాహం అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది కనుక ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా వాటిని అధిగమించడానికి భార్యాభర్త జాతకంలో పేర్లు ఉన్న మార్పు చేసుకోవాలా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా ఈ యొక్క జాతకాన్ని మంచి పార్వతీ పరమేశ్వరులాగా ఉంచడానికి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదే కాకుండా చాలామంది లక్షలు పెట్టి కోట్ కోట్లు పెట్టి గృహాన్ని నిర్మాణం చేసుకొని గృహప్రవేశం చేసుకుంటారు ప్రారంభంలో చాలా బాగుంటుంది కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఇంట్లో తెలియకుండా ఆర్థిక సమస్యలు భార్యాభర్తల సమస్యలు రుణ సమస్యలు కోర్టు సమస్యలు రా రావడం ప్రారంభమవుతూ ఉంటాయి మనం పుట్టినటువంటి రోజున ఎలా మనము ఏడాదికి ఒకసారి బర్త్డే కార్యక్రమాలు చేసుకుంటామో వివాహ వార్షికోత్సవ కార్యక్రమాలు ఎలా చేసుకుంటామో మన గృహానికి కూడా గృహప్రవేశమైన ఏడాది తరువాత ఇంట్లో మళ్ళీ ఆ ముహూర్తాన్ని ఒక ముహూర్తాన్ని ఏర్పాటు చేసుకొని ఇంటికి గుమ్మం బయట ఒక గుమ్మడికాయను ఛేదింప చేయడము నవధాన్యాలను ఏర్పాటు చేసుకోవడము ఇంట్లో మరొకసారి ఆ లక్ష్మీదేవికి ఆ అగ్నేశ్వరుడికి పూజ చేసుకొని పాలు పొంగింప చేసుకొని శక్తి కలిగినంత మేరకు ఇంట్లో వాస్తు కుబేర రుద్రహోమాన్ని చేసుకున్నట్లయితే ఆ గృహము మళ్ళీ తిరిగి ఏడాది వరకు అద్భుతమైన ఐశ్వర్యాన్ని ఇచ్చే శక్తి వాస్తు పురుషుడు కలిగిస్తాడు అని చెప్పి గమనించగలగాలి కనుక మన గృహంలో ఇలాంటి ఏమైనా స్వల్పమైన ఆటంకాలు స్వగృహం ఉండబడిన వాళ్ళు ఏమైనా బాధపడుతున్నట్లయితే ఈ కింది నమ్మిన సంప్రదించినట్లయితే మీ ఇంటికి అష్టదిగ్బంధన కార్యక్రమాలు చేయించి ప్రతి సంవత్సరంకొక్కసారి ఇంట్లో ఈ యొక్క లక్ష్మీ గణపతి వాస్తు హోమం చేసుకోవడం వలన మన గృహము సంపూర్ణ ఆయురారోగ్యాలుగా ఉంటుందని చెప్పి గమనించాలి అలాగనే మన తల్లిదండ్రులు కానీ ఇంట్లో పెద్దవారు కానీ మనము కానీ ఏడాదికోసారి వివాహ వార్షికోత్సవం రోజున బర్త్డే రోజున మనం నూతన వస్త్రాలు దర్ప చేసుకొని కులదేవతలకు ఇష్టదేవతలకు పూజ చేసుకొని ఇంట్లో అనుసారంగా ఒక ఆయుష్య రుద్రోహోమం చేసుకోవడం ఉత్తమ మొత్తంగా భావించండి అలా కుదరని పక్షంలో ఈ కిద్రెం సం నెంబర్ని సంప్రదించినట్లయితే మా యొక్క దేవాలయంలో మీ పుట్టినరోజు శుభ సందర్భంగా ఆయుష్య రుద్రహోమం కాలభైరవ కుబేర రుద్రహోమం చేయించి మీకు ప్రసాదం కూడా పంపించడం జరుగుతుంటుంది అదే కాకుండా ఈ మధ్యకాలంలో మనము తరచుగా వాహన ప్రమాదాలను చూస్తూ ఉంటాం మన యొక్క జాతకరీత్యా కొత్త వాహనాలు తీసుకున్నప్పుడు కానీ ఉండబడిన వాహనాలకు కానీ జాతక ఆ యొక్క బండి యొక్క నెంబర్లు ఆ యొక్క నాలుగు సంఖ్యలు మనకు ఏమవుతున్నాయి కలిసి వస్తున్నాయా కలిసి రావడం లేదా లక్కీ నెంబర్లా లక్కీ నెంబర్లు కాదా అనేది తెలియచేయడం అలాగనే మనం వాడుతున్న ఫోన్లను కూడా మనం అన్ని డిజిట్స్ కలిపి మేషరాశి జాతకులకైనా మీనరాశి జాతకులకైనా ఒక్కొక్క జాతకులకి ఒక్కొక్క సంఖ్య అనేది యోగదాయకం అని చెప్పి గమనించాలి అలా మీ ఫోన్ నెంబర్లను కూడా పరిశీలించి మీకు మంచి లక్కీ నెంబర్లు కూడా చెప్పడం జరుగుతుంది కనుక అందరిపైన కాళభైరస్సు మనకు ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అందరికీ ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా ప్రాప్తిని కలిగించాలని ఆశీర్వదించమని భగవంతుని కోరుకుందాం ఓం కాళ కాలాయ విద్మహే కాళాతీతాయే తన్నో కాళభైరవ ప్రచోదయా హరి ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ సుఖినోవీకా సమస్త సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే ఘంటసింహాలు కూడా పెచ్చేయండి పైన అలాంటి బట్టలు చేసి మీ క్షేమాన్ని అయితే ఎవరైతే కోరుకుంటారో మీరు ఎవరి క్షేమైతే కోరుకుంటున్నారో ఈ విలువైన సందేశాన్ని వారు కూడా చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి